నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పొన్నూరు పట్టణంలో చేస్తున్న అభివృద్ధి పనులు వైకాపా నాయకుల దోపిడీ కేంద్రంగా మారాయని, పొన్నూరు పట్టణంలోని పలు వార్డులలో వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా జరిగిన అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని 26వ వార్డులో 6 నెలల క్రితం నాసిరకంగా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడంతో ఒక్క వానకే ఆ డ్రైనేజ్ నిర్మాణం మొత్తం కూలిపోయి కొట్టుకుపోయిందని, అప్పటి నుండి వైకాపా పాలకులు గాని అధికార యంత్రాంగం గాని ఆ వైపు తొంగి చూడలేదన్నారు. దీనితో స్థానిక నివాస గృహవాసులు మురుగునీటి కాలువ దాటాలంటే దినదిన గండంగా మారిందని, కాలువపై చెక్కలు వేసుకుని అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే దాని వలన తరచూ చిన్నారులు వృద్ధులు పట్టుజారి మురికి కాలువలో పడిపోతున్నట్లు ఆ ప్రాంత వాసులు నరేంద్ర కుమార్ వద్ద తమ గోడు వెల్లడించుకున్నారు. తమ సమస్యపై అధికారులను పలుమార్లు కలిసినప్పటికీ స్పందించలేదని, తమ తరపున పోరాడాలని నరేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే పట్టణంలోని 3వ వార్డ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మించిన 4 నెలలకే గుంటలు పడి రాళ్లు పైకి లేచి దెబ్బతిన్న సిమెంట్ రోడ్లను నరేంద్ర కుమార్ పరిశీలించారు. కొంచెం ముందు పోని ఇది